వెల్కమ్ టు యువ కెరటాలు. ఈ వారం మన గెస్ట్ తరతరాలుగా రాజకీయ నేపథ్యంలో నుండి వచ్చిన యువకుడు. ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాలు చెప్పిన వ్యక్తులకే ఓట్లు వేసే వ్యక్తులు, అంటే ఆ కుటుంబం పట్ల ఆ ప్రాంత ప్రజలకి గౌరవం ఆదరణ ఉంది. ఆ కుటుంబంలో సంబంధించిన ఎవరైనా సరే ఈ పార్టీ వ్యక్తికే ఓటు వేయండి అని చెబితే ఆ పార్టీ మొత్తం గ్రామంలో కాదు, ఆ ఊరంతా ఆ పార్టీ వ్యక్తికే, సంబంధం లేకుండా రాజకీయ నేపథ్యం లేకపోయినా స్థానికుడు కాకపోయినా తమ వాడు కాకపోయినా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆజ్ఞ మేరకు వాళ్ళు గెలిపించే కుటుంబం, అంటే ఆ ప్రాంతంలో ఆ కుటుంబంకున్న పట్టు అటువంటిది. వాళ్ళు తరతరాలుగా సీనియర్ నాయకులతో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు పేరు అప్పారావు షట్కార్. ఆ ప్రాంతం మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం. అసలు నారాయణఖేడ్లో ఆ కుటుంబం ఏ విధంగా వచ్చింది, ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ యువ కెరటం ఈసారి ఎందుకు రాజకీయాలకు స్వయంగా అతను రావాలనుకుంటున్నారు, అంటే ఏ పార్టీకి నమ్మకుండా తమ మీద తమకే గౌరవం పెంచుకొని తమ ఓట్లన్నీ కూడా అతనికే వేయించుకొని ఎందుకు అనుకుంటున్నారు అనే విషయాల్ని ఈ వారం మన యువ కెరటం అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే. నమస్కారం అండి. అప్పారావు షట్కార్ గారు మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఆ ప్రాంతం కూడా మీ పేరు గలవారికి వినిపిస్తుంటారు షట్కార్లు అని, అంటే లింగాయత్ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, అంటే కర్ణాటకలో ఎక్కువ ఉండే గుల్బర్గా కర్ణాటక ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ జైరాబాద్ మెదక్ నారాయణఖేడ్ అంటే ఆ కర్ణాటక బెల్ట్ అంతా కూడా మీరు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా మీ కుటుంబం ఏ విధంగా ఇక్కడికి వచ్చింది, ఆ తరతరాలుగా మీ తాతలు మీ తండ్రులు రాజకీయ నాయకులకి ఏ విధంగా సహకరించారు, ఆ ప్రాంతం అభివృద్ధికి మీ కుటుంబాలు ఏ విధంగా చేశాయి, ఇన్ని తరాలుగా ఉన్న మీరందరూ కూడా ఈసారి ఎన్నికల్లో మీరు ఎందుకు స్వయంగా రాజకీయాలు రావాలనుకుంటున్నారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. యాక్చువల్లీ మాది పాతది బిదర్ జిల్లా. నిజాం పరిపాలనలో బిదర్ డిస్టిక్లో ఒక భాగం నారాయణఖేడ్ అనేది, ఇది ఏదైతే హైదరాబాద్ కర్ణాటక రీజన్ ఉందో అందులో ఒక ప్రాంతం ఇది. అయితే ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ గారు అప్పారావు షెట్కారు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు, అయితే అందులో రెండో అతను నాగశెట్టి షెట్కార్, హీ వాజ్ అ రెవెన్యూ ఆఫీసర్ అట్ ద టైమ్ ఆఫ్ నిజాం. మా తాతగారు హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అగెన్స్ట్ ద నిజాం పరిపాలన, అంటే ఇంట్లోనే అప్పటి నుంచే భేదాలు ఉన్నాయి మాకు. ఐ మీన్ వన్ ఇస్ టు వర్క్ ఫర్ ద నిజాం, వన్ ఇస్ టు ఫైట్ అగెన్స్ట్ ద నిజాం. సో అట్లాంటి నేపథ్యం మా దగ్గర, అంటే ఒక్క ఫ్యామిలీ ఉన్నా కానీ అందరికీ వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి. సో మా గ్రాండ్ ఫాదర్ వారు చాలా చురుకుగా వారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో బాగా పార్టిసిపేట్ చేసినారు. వారు రజాకర్ టైంలో చేశారు, అండ్ హీ వాజ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ డెడ్ ఆర్ అలైవ్. సో అట్లాంటి నేపథ్యంలో మా పెద్ద తాతగారు కూడా మేము కోల్పోయినాం. మేము బిదర్లో జరిగిన ఒక షూటర్ సైడ్లో మా తాతగారు అనుకొని మా పెద్ద తాతగారికి అప్పుడులో నిజాంలు చంపేయడం జరిగింది. కానీ బీదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇటు జైరాబాద్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? మా తాతగారు ఫస్ట్ 52లో వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మరి అప్పుడు మైసూర్ స్టేట్ ఉండే, అప్పుడు నిజాం స్టేట్ ఉండే. మనకు మైసూర్ స్టేట్ అంటే ఎక్కడో అక్కడ వెళ్ళడము అది అసాధ్యం, ఒక ఎమ్మెల్యేగా అంత దూరం వెళ్ళడము అసాధ్యం ఆ కాలంలో. సో హైదరాబాద్తో సత్సంబంధాలు అప్పుడు బాగుండే. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ అయిందో, ఏపీ రీఆర్గనైజేషన్ అయింది, అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ గారి పట్టుబట్టి మరి ఈ ప్రాంతం అంతా కూడా స్పెషల్లీ నారాయణఖేడ్ జైరాబాద్ ఇది ఏదైతే కొద్ది పార్ట్ ఉందో బార్డర్ పార్ట్ ఇది ఇదంతా కూడా ఇక్కడ అప్పుడు ఏపీలో కలపడం జరిగింది. స్పెషల్లీ నిజామాబాద్ ఈ జూకల్ బాన్సువాడ ఈ బెల్ట్ మొత్తం మీరు ఇప్పుడు కూడా చూసుకోండి ఇదంతా ఎక్కడి నుంచి అయితే మద్నూరు మన నిజామాబాద్ మద్నూరు అక్కడ నుంచి ఆ బెల్ట్ తీసుకుంటే ఇట్లా మీరు జైరాబాద్ తాండూర్ ఈ మహబూబ్నగర్ కొడంగల్ ఈ కంప్లీట్ ఈ బెల్ట్ మ్యాక్సిమం లింగాయత్ ఎఫెక్ట్ ఉన్న బెల్ట్ ఇదంతా. ఆ మెదక్లో ఎంపీగా ఇందిరాగాంధీ గెలవడానికి మీ తాతగారు సహకరించారు. ఇందిరాగాంధీ గారి పీరియడ్లో అప్పుడు కీలక పాత్ర పోషించింది అప్పుడు శివరాజ్ షెట్కర్ గారు, వారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే చేసినారు వాళ్ళు కూడా. మరి అప్పుడు బాగారెడ్డి గారికి మంత్రి పదవులు చేయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. బాగారెడ్డి గారు మా ఇంట్లోనే చదువుకున్నారు, మళ్ళీ కర్ణాటక వీర్శెట్టి కుష్ణూరు గారు వారికి మా తాతగారే విద్యాభ్యాసం చేయించి వారికి ఒక ఉన్నత స్థాయికి చేసి వారికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సెంట్రల్లో మినిస్టర్ కూడా చేసినారు వారు. సో చాలా పొలిటికల్గా మాది చాలా వ్యాస్ట్ ఏంటంటే వీఆర్ నాట్ మేడ్ పొలిటీషియన్స్. ఈరో రేపు ఎట్లయితే రెడీమేడ్ పొలిటీషియన్స్ వస్తున్నారు, వీఆర్ నాట్ ఇన్ దట్ వే. సో మా పెద్దాన్నగారు చేశారు, దాని తర్వాత మా బ్రదర్ ఒకసారి
ఎమ్మెల్యే చేసినారు, దాని తర్వాత వారు కూడా ఒకసారి ఎంపీగా చేసినారు. అంటే వీఆర్ ద చెప్పుకోవాలంటే మా గర్వం ఏంటంటే, అంటే గర్వకారణం ఏంటంటే వీఆర్ ద థర్డ్ జనరేషన్, ఇంకా ఫోర్త్ జనరేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు త్వరలో మీరు ఫోర్త్ జనరేషన్ కూడా చూస్తారు ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీ ఏది కూడా లేదనుకుంటాను. బట్ ఈవెందో వస్తుంది, ఉన్నది అంటే దాన్ని కేవలం మా ప్రాంతంలో మా ప్రజలు మా మీద మా ఫ్యామిలీ మీద వాళ్ళు ఉంచిన ప్రేమ అభిమానం. కానీ నారాయణఖేడ్లో షట్కార్ ఫ్యామిలీ ఎవరినైతే శాసిస్తుందో వాళ్ళే రాజకీయంగా వస్తారు, వాళ్ళే ఎమ్మెల్యేగా అవుతారు, వాళ్ళకి ఆర్థికంగా అంగబలం ఇస్తారు షట్కార్ ఫ్యామిలీ అంటది. అసలు ఎందుకు ఆ రూమర్ వచ్చింది అంటే ఏంటంటే, మాకు షట్కార్కి పాలిటిక్స్ చేయడం రాదు. ఈ కుతంత్రాలు అవి ఇవి గ్యాంబ్లింగ్ అవి చేయడం, వీఆర్ వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్, క్లియర్గా ఉంటాం. ఏదైనా నమ్మితే ప్రాణాలు అయినా ఇస్తాము, మోసం చేస్తే ప్రాణాలు కూడా తీస్తాము. సో దానికి వెనకడం, దీనికి వెనకడం. సో కాబట్టి షట్కార్లు అంటే ఒక భయం. మీ కుటుంబాలు సపోర్ట్ చేసిన ఎంతమంది ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు? మీరు మీ సపోర్ట్తో గెలిచిన తర్వాత మీ షట్కార్ ఫ్యామిలీకి మోసం చేసిన వ్యక్తులు ఎవరెవరు పేర్లు కూడా చెప్పండి. ఇప్పుడు మా కుటుంబ నేపథ్యంతో ఇప్పుడు చూడండి, బాగారెడ్డి గారు, వారు ఒక టీచర్ ఉండే, హీ వాజ్ ఎ టీచర్. మా తాతగారు మా పెద్దనాన్నగారు ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు జైరాబాద్ వెళ్ళు, అక్కడ నువ్వు పోటీ చేయనేసి ఎమ్మెల్యే చేస్తే అక్కడ ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ బాగారెడ్డి గారు. దాని తర్వాత వారి బొమ్మర్ది కీర్తి శేషులు కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్. ఇప్పుడు చూడండి మీరు, మేము ఒకవేళ పాలిటీషియన్స్ ఉండుంటే ఒక ఎమ్మెల్యే బీఫామ్ వచ్చింది ఎవరికైనా ఇవ్వగలుగుతారా? ఈరో రేపు ఒక సర్పంచ్ వస్తేనే ఎదుటి వాడికి ఇస్తలేదు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే బీఫామ్, ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే బీఫామ్ వస్తే దానికి వేరులకు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మా ఫ్యామిలీకే ఉంది. అది బికాస్ వీఆర్ కమిటెడ్ టు అవర్ వర్డ్స్. అప్పుడు మా పెద్దనాన్నగారు ఇంట్లో ఎవరు వద్దన్నా కానీ ఇయ్యొద్దు, మనం రాజకీయ పగాలు ఇయ్యదు, లే మాట ఇచ్చినాము ఇవ్వాలి అంటే అప్పట్లో, అప్పుడు 89లో కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దగ్గర ఉండి గెలిపించడం జరిగింది. కానీ ఆయన మోసం చేయడం జరిగింది. దాని తర్వాత అదే 94లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్ చేసి మళ్ళీ తీసుకోవడం కూడా జరిగింది. అంటే వీఆర్ పవర్ఫుల్, ఒక ఎమ్మెల్యే ఉన్నా కానీ టికెట్ మేము కట్ చేయగలుగుతాము. అది మాకు టికెట్ తెచ్చుకోవడం అది పెద్ద పనేం కాదు. ఈ టికెట్స్ ఏ పార్టీ నుంచి తెచ్చుకోవడం అనేది కూడా మాకు పెద్ద పనేం కాదు. బట్ ఏంటంటే మా యొక్క విశ్వాసానికి వారు అందరూ కూడా, ఇప్పుడు కీర్తి శేషులు వెంకటరెడ్డి గారు మా దగ్గర, వారు కూడా ఎమ్మెల్యేగా చేసినారు. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో, వాళ్ళ తండ్రి గారు, వారు కూడా మా ఇంట్లో మా తాతగారి కిందనే పనిచేసినారు వారు కూడా. సో నారాయణఖేడ్లో ఎవరైతే ఎమ్మెల్యేలు అయినారో వాళ్ళందరూ కూడా మా ఇంటి అన్నం తినే మా కూడు తినే వాళ్ళంతా బయటకు వచ్చి. అంటే భూపాల్ రెడ్డి గారు మీ సపోర్ట్తో గెలిచారా లేదా పార్టీ సపోర్ట్తో గెలిచారా? భూపాల్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే మా అందరి సపోర్ట్ లేనిదే పార్టీకి బలం ఎక్కడదండి, కార్యకర్తలే పార్టీకి బలం. సో ముఖ్యంగా దాంట్లో మంత్రి హరీష్ రావు గారి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది. ఎస్పెషల్లీ మొన్న బై ఎలక్షన్ అందరికీ తెలిసింది. మేము క్యాండిడేట్కి చూడలేదండి అప్పుడు. జనరల్లీ మేము క్యాండిడేట్కి మాకు ఇష్టం లేకున్నా కానీ క్యాండిడేట్ నేనే, ఎందుకు మీరు అంత ఇది ఇస్తున్నారు అంటే సరే అనేసి మేము అందరం కూడా కేవలం కారు గుర్తుకే పనిచేసినాం. మేము క్యాండిడేట్కి పనిచేయలేము. మేము చాలామంది ఎంతమంది ఏవైతే ఈరోజు ఉన్నామో మేమందరం కూడా క్యాండిడేట్కి పనిచేయాలి. హరీష్ రావు గారు మాట మీద పార్టీ మీద గౌరవంతో మీరు అతన్ని గెలిపించారు. అంతే అంతే. మరి ఆ విధంగా గెలిపించిన వ్యక్తి మరి మీరు ఇప్పుడు రెబ్బలుగా ఎందుకు మారాల్సి వస్తుంది? మేము ఆ రోజు కూడా చెప్పినాము, ఇతను ఒక క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గుడ్ క్యారెక్టర్, ఈజ్ నాట్ ఏ ఫిట్ ఫర్ ఏ లీడర్. అతను ఒక లీడర్ కాదు. అతను అట్లాంటి వాడికి మీరు ఇస్తే చాలా రకంగా మేము నష్టపోతామని చెప్పినా కానీ మంత్రి గారు హామీ ఇచ్చినారు, ఏదైనా పర్వాలేదు నేను ఉంటాను కదా మీకు ఎందుకు అంటే మంత్రి గారు హామీ మేరకు. దాని తర్వాత ఎవరైతే మేము అతనికి అప్పుడు మాట్లాడినామో ఇప్పుడు అందరికీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఒక సర్పంచ్ని, నా మీద కేసులు పెట్టడం, నాకు ఇబ్బంది పెట్టడం, అయినా కానీ నాకు కూడా ఒక దాదాపు సంవత్సరం నుంచి ఇబ్బంది పెట్టినా కానీ మంత్రి గారు చెప్పినా కానీ ఎక్కడ కూడా చెప్పకుండా, అంటే పార్టీ ఒక గౌరవం కాపాడుకుంటూ ఒక డిసిప్లిన్ పార్టీ యాక్టివిటీస్గా నేను కూడా గమనం కోసుకోవడం చెప్పింది. దాని తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్కి ఇబ్బంది పెట్టడం, జెడ్పీటీసీలకు ఇబ్బంది పెట్టడం, ఎంపీపీలకు ఇబ్బంది పెట్టడం, దాదాపు ఒక 60-70 మంది సర్పంచ్లు రాజీనామా ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. అంటే సొంత పార్టీ వ్యక్తుల మీద ఎందుకు అతను టార్గెట్ పెట్టుకోవాల్సి వస్తుంది? టార్గెట్ అంటే అతను ఒకటే, ఏంటంటే నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే వేదం. అంటే అది ఒక ఎట్లా అంటే నియంత పరిపాలన టైప్లో.
సో అతను ఏంటంటే, ఓ నేను లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళకు నేను డామినేట్ చేసినాను, ఒక ఏఎంసీ చైర్మన్ తీసినాను, ఒక సర్పంచ్కి నేను సస్పెండ్ చేసినాను అని ఇట్లా విర్రవేగడం వాళ్ళ అనుచరుల దగ్గర. చూసినావా లింగాయత్లకు నేను ఎట్లా సర్ప్రైజ్ చేసిన, ఇక గోళ్ళకి ఎట్లా చేసిన. ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఒక సర్పంచ్ ఉండాలి, సర్పంచ్ చేయాల్సిన పని సర్పంచ్ చేయాలి, ఒక జెడ్పీటీసీ చేయాల్సిన జెడ్పీటీసీ చేయాలి, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీలో వెళ్ళి ఈయననే కొబ్బరికాయ కొడతాడు, ఒక చిన్న డ్రైనేజ్ పని ఉన్నా కానీ ఈయననే కొబ్బరికాయ కొడతాడు, ఒక జెడ్పీటీసీ ఫండ్ కూడా ఈయననే తీసుకుంటాడు, ఈయననే డిసైడ్ చేస్తాడు. అట్లా అన్నప్పుడు మళ్ళీ వ్యవస్థ అంత ఎందుకు, మళ్ళీ ఓన్లీ ఎమ్మెల్యే ఉంటే సరిపోతుంది. అంటే మీ సపోర్ట్తో గెలిచిన వ్యక్తి మీకే ఈ విధంగా ఎదురు తిరగడం, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మరి మీ సపోర్ట్ ఏ విధంగా ఆశిస్తాడు అనుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన మా సపోర్ట్తో గెలిచినాడు, ఇప్పుడు అనుకుంటున్నాను ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేనే మళ్ళీ గెలుస్తాను అని అనుకుంటున్నాడు. సరే మేము కూడా అదే అంటున్నాం, సరే మీరు ఎమ్మెల్యే గారు కదండి, మీరు మాజీ ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎమ్మెల్యే, మరి మీరు ఇప్పుడు గెలిచి చూపెట్టండి. మీరు ఇట్లానే చాలామంది విరవేగినారు గతంలో కూడా, అట్లా అనుకుంటే చాలామంది ఇప్పుడు కూడా ఇంట్లోనే కూర్చున్నారు. కానీ ఇదే విషయాన్ని మీరు హరీష్ రావు గారు తీసుకెళ్తే బాగుండేదేమో కదా. ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా మేము చాలా మొర పెట్టుకున్నాం, మొర పెట్టుకున్న తర్వాత మేము కూడా చెప్పినాం, గతంలో కూడా చెప్పినాం, మళ్ళీ మా జిల్లా రాజకీయం చూసుకుంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మా సంగారెడ్డి జిల్లా, ఇప్పుడు మా మెదక్ జిల్లా, ఏదైతే పాత మెదక్ జిల్లా ఉన్నదో దాంట్లో 10 కాన్స్టిట్యూన్సీస్, 10 కాన్స్టిట్యూన్సీస్లో 2 SC కాన్స్టిట్యూన్సీస్, అంటే మిగిలిన 8, ఒకటి ముఖ్యమంత్రి గారిది, ఒకటి హరీష్ రావు గారిది, మిగిలిన 6. 6లో 5 రెడ్డి సామాజిక వర్గానికే ఉంది, కేవలం ఒకటే ఒక బీసీకి ఉంది. అక్కడ పద్మదేవందర్ రెడ్డి గారు, నర్సాపూర్లో మదన్ రెడ్డి గారు, అక్కడ మైపాల్ రెడ్డి గారు, మళ్ళీ ఇక్కడ భూపాల్ రెడ్డి గారు, మళ్ళీ ఎటు మిగిలి అక్కడ చింతప్రభాకర్ గారు ఒక్కరే సంగారెడ్డి, సంగారెడ్డి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన. అంటే మిగతా దగ్గర కార్యకర్త క్యాండిడేట్స్ లేకపోవచ్చేమో కదా. క్యాండిడేట్స్ ఎందుకు లేరండి, క్యాండిడేట్స్ ఎవరు లేరన్నారు? ఇప్పుడు ఇక్కడ నారాయణఖేడ్లో బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 70% బీసీస్ ఉన్నారు, 60-70%. దాని తర్వాత మా దగ్గర ఎస్టీ ఎస్సీ మొత్తం బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న ఏరియా ఇది. బ్యాక్వర్డ్ పీపుల్ కూడా మీరు ఫార్వర్డ్ మనిషికి ఇస్తారంటే, ఇప్పుడు మా పార్లమెంట్లో చూడండి, జైరాబాద్ పార్లమెంట్ కొత్తగా అయిన జైరాబాద్ పార్లమెంట్లో 3 SC రిజర్వ్డ్, జైరాబాద్, అందోల్, జూకల్, ఇక మిగిలిన 4. 4లో ఇక్కడ రెడ్డి నారాయణఖేడు, అక్కడ బాన్స్వాడ రెడ్డి, ఎల్లారెడ్డి రెడ్డి, ఎటు తిరిగి అటు కామారెడ్డిలో రెడ్డి లేడు. అంటే ఎటు చూసినా పార్లమెంట్లో చూసుకున్నా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అసెంబ్లీలో, అన్యాయం జరుగుతుంది అసెంబ్లీలో, అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది. ఇంత వివరణ ఇంత సబ్జెక్ట్ అని మీరు హరీష్ రావుకి చెప్పొచ్చు కదా మీరు ఈ విధంగా? ఇప్పుడు మంత్రి గారు చెప్పగలుగుతామండి, మేము మంత్రి గారు శాసించేంత మాకు లేదు, మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. ఇక నారాయణఖేడ రాజకీయ విషయాలు పక్కన పెడితే, మీరందరూ గెలిపించిన భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ డెవలప్మెంట్ ఏమి చేశారా చేయలేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూసుకుంటే 3-3.5 ఇయర్స్లో ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందు మంత్రి గారు ఏవైతే 6 మంత్స్ వర్కౌట్ చేసి ఏవైతే శాంక్షన్స్ అయినాయో అవే ఇప్పుడు జరుగుతున్నాయి తప్ప, ఈ 3 సంవత్సరాల్లో, ఈ 3-3.5 సంవత్సరాల్లో ఏవైతే ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారో, కేవలం ఒక పోస్ట్మెన్ పని చేసిన తప్ప వేరే ఏం పని చేయలేదు. ఒక షాదీ ముబారక్ చెక్ పంపించడు, లేకపోతే ఇవే చెక్కులు పంపడం తప్ప, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపడం తప్ప వేరేది ఏ ఒక్క పని కూడా. నేను బల్ల కుదిరి సాధించి ఇగో నేను ఇది తెచ్చినాను, ఈ ఇన్స్టిట్యూషన్స్ నేను తెచ్చినాను, ఈ రోడ్స్ నేను తెచ్చినాను, ఈ ప్రాజెక్ట్స్ నేను తెచ్చినాను అనేది ఏది కూడా చేయలే. ఆయన ఒక గుత్తేదారు, ఆయన ఈజ్ అ కాంట్రాక్టర్, బేసికలీ కాంట్రాక్టర్, ఆయన కాంట్రాక్ట్ పనులే చేసిన తప్ప ఎవరు చేయొద్దు. ఎవడన్నా కాంట్రాక్ట్ చేస్తున్నారంటే మన బిల్లులు ఆపేసేయాలి. ఇప్పుడు మీరు చూడండి, సొంత పార్టీ జెడ్పీటీసీ ఒక సర్వసభలో, జిల్లా పరిషత్ సర్వసభలో ఒక లేడీ, ఎన్ని సర్వసభలు జరిగినాయి, దాదాపు 4 సర్వసభలు ఇప్పుడు రీసెంట్గా, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక మంత్రి గారి ముందు మొత్తుకున్నదంటే మీరు ఆలోచించండి ఎంత పరిస్థితి దారుణం ఉన్నదో. కానీ ప్రభుత్వ పథకాలు మీ జిల్లాలో అమలవుతున్నాయా లేదు? ఎందుకంటే గత కొన్ని తరాలుగా నారాయణఖేడ అనేది డెవలప్మెంట్ కాకుండా, ఏ పార్టీ డెవలప్మెంట్ చేయకుండా అదొక పర్టికులర్గా ఒక బెల్ట్ లాగా ఉండిపోయింది. పర్టికులర్గా చెప్పాలంటే గాంజా సాగుకి అదొక క్యారాఫ్ అడ్రస్, గుడంబా సాగుకి అదొక క్యారాఫ్ అడ్రస్,
అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అదొక క్యారెక్టర్ పెట్టర్స్ అంటే ఎక్కడ క్రైమ్ జరిగినా వాళ్ళు వచ్చి షెల్టర్ తీసుకోవడం. నారాయణగిరిది అన్డెవలప్మెంట్ ఏరియా అనేది ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడడం అంత ముద్రపడిన ఏరియా అని ఇటీవల కాలంలో వచ్చిన భూపాలరెడ్డి గారు ఏమి డెవలప్ చేశారా, లేదా అదే ముద్ర కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గతంలో ఎట్లుందంటే మూడు రాష్ట్రాలకు ఒక కేంద్ర బిందువులాగా ఉండేది నారాయణగిరి. మీరు అన్నట్టు గంజాయి సాగు ఒకప్పుడు చాలా ఉంటుండే, అంటే ఎంత చాలా అంటే స్టేట్లోనే రికార్డు ఉన్నట్టు ఉంటుండే. సో అంత సాగు ఉండే, కానీ ఇప్పుడు అది డ్రామాటికల్గా పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో దాంట్లో కొద్దిగా భాగంగా కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉంది అంటే, బట్ నాట్ అంత పర్సంటేజ్ లేదు. ఇప్పుడు 100% నుంచి ఒక 5-10% ఎక్కడో ఇక్కడ కొద్ది కొద్ది మంది ఉండొచ్చు అంతే, కానీ పెద్దగా అయితే ఏం లేదు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. ఇప్పుడు నారాయణగిరిలో పుట్టి పెరిగిన మీరు, మీ తాతల దగ్గర నుంచి నారాయణగిరిని చూస్తున్నారు, నారాయణగిరి డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే, ఒక యువకుడుగా ఒక సర్పంచ్గా నారాయణగిరి మీకు ఒకవేళ ఎమ్మెల్యే ఇస్తే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నారాయణగిరిని ఏ విధంగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు? సర్వీస్ అనేది మా బ్లడ్లోనే ఉంది. దాని తర్వాత మోరెవర్ ఏంటంటే, మా ఫాదర్కి ఎప్పుడు డ్రీమ్ ఉండేది నాకు చెప్పేవారు అన్నమాట వారు. మా ఫాదర్ చనిపోయి ఇప్పుడు దాదాపు 16 ఇయర్స్ అవుతుంది. సో నా చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళు చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. సో వాళ్ళకు ఒక డ్రీమ్ ఉండే మా ఫాదర్కి, ఈ ప్రాంత ప్రజలకు చెయ్యాలి, అరే మన మీద చాలా నమ్మకం ఉందిరా, మనం సీట్ మీద ఉన్నా లేకున్నా కానీ మనం నమ్ముకొని ఉన్నారు, వీళ్ళకి అభివృద్ధి చేయాలి. సో మా ఫాదర్ కూడా ఒక ఇంజనీర్ టైప్లో పనిచేసేవారు, ఒక వర్కర్లాగా పనిచేసేవారు. ఆయన సర్పంచ్ ఉన్నా లేకున్నా ఆ గ్రామీణ ప్రాంతంలో బాగా పనిచేసేవాళ్ళు. అందరికి ఏది ఎవరు కూడా మ్యాక్సిమం అక్కడ పోలీసులే చెప్పేవాళ్ళు వన్ టౌన్కి వెళ్ళారా అని. అంటే వన్ టౌన్ మా ఫాదరు, దాని తర్వాతనే 2 టౌన్ పోలీస్ స్టేషన్. అంటే ఏదున్నా కానీ పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్నీ చక్కదిద్దేవారు. అంటే మొగుడు పిల్లలంటే మీ నాన్నగారు ఒక డ్రీమ్ ఏ విధంగా ఉంది, మీరు దాన్ని డెవలప్ చేసి అంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ మీద మీకు ఫోకస్ ఉందా, లేదా ఇరిగేషన్ మీద ఉందా, లేదా మీరు చెప్తున్న మూడు ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్నారు, ఆ మూడు ప్రాంత ప్రజలు తెలంగాణలో మిక్స్ అయ్యి వాళ్ళు కలిపి మూడు ప్రాంత ప్రజలకి డెవలప్మెంట్కి వేరే ప్రాజెక్ట్ ఉందా? ఇప్పుడు మా దగ్గర ఏంటండి, ఇప్పుడు మ్యాక్సిమం ఏది కూడా లేదండి. కంప్లీట్లీ మీరు అన్నట్టు రోడ్ కనెక్టివిటీ కూడా లేకుండే. ఒకవేళ చూసుకుంటే ఒక డెలివరీ లేడీ మా దగ్గర నుంచి, ఇప్పుడు కంక్టీ అనేది మా చాలా మారుమూల ప్రాంతం, అక్కడ నుంచి నారాయణగిరి రావాలంటేనే మధ్యలో డెలివరీ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో మాకు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేనే లేదు. చెప్పుకోవడానికి మేము హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నా కానీ మేము మ్యాక్సిమం అంతా బిదర్ పైనే డిపెండ్ అవ్వ ఉండాలి, కాబట్టి మాకు సత్సంబంధాలు బిదర్తోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాకు మార్కెట్ కమిటీ కూడా లేకుండా అండి, ఈ మధ్యన మార్కెట్ కమిటీ అయింది మాకు. మేము ఏదైనా అమ్ముకోవాలంటే కూడా అటు కర్ణాటకకి వెళ్ళి అమ్ముకోవాలి మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే కూడా మీరు బీదర్ మీద ఆధారపడకుండా తిరిగి నారాయణగిరి మీద ఆధారపడడానికి బీదర్ ఉన్న ప్రాజెక్ట్ ఏంటి? మంజీరా రివర్ హైల్ మ్యాక్సిమం పోయేది మా నారాయణగిరి కాన్స్టిట్యూన్సీ, కానీ మంజీరాలో ఉన్న చుక్క నీరు కూడా మాకు పనికి రాకుండా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ గట్లింగంపల్లి ప్రాజెక్ట్ కడితే మా ఏరియాలో సగం ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, మాకు సాగుకి త్రాగుకి ఇబ్బంది కలగదు. ఇప్పుడు మాకున్న ఒకటే ఒకే ప్రాజెక్టు నల్లవాగు ప్రాజెక్టు. ఆ నల్లవాగు ప్రాజెక్ట్ కూడా మా తాతగారు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే, మా పెద్దనాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ప్రాజెక్టు. దాని తర్వాత ఇప్పటివరకు నారాయణగిరిలో ఏ ప్రాజెక్టు కూడా లేదు. మేజర్ మా దగ్గర వచ్చేసి వాటర్. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా చేస్తున్నారు కదా, మిషన్ భగీరథ కూడా మా దగ్గర సక్సెస్ఫుల్గా లేదు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా లేవు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 100 చెరువులు ఉంటే మా దగ్గర ఒక్కొక్క మండలంలో 4 చెరువులు ఉన్నాయి. అంటే చెరువులు లేవు, అటు ఇరిగేషన్కి ఎక్కడ కూడా హెల్ప్ లేదు. మళ్ళీ ఒకవేళ ఏదైనా పండించాలన్నా కానీ అక్కడ ధర రాదు. రైతులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు మా ప్రాంతంలో, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మా దగ్గర ఉన్నది ఒకటే ఒక పెద్ద బ్యాంకు, ఒకటే బ్యాంకు పెద్దది, దాంట్లోనే అన్ని ఖాతాలు, టీచర్ ఖాతాలు అన్ననే, డ్వాక్రా మహిళ ఖాతాలు అన్ననే, ఏ చూసినా కానీ బెనిఫిషియరీస్. ఒక బ్యాంకు చుట్టూ ఎంతమంది తిరుగుతారండి? సో ఇట్లా చాలా రకంగా ఎడ్యుకేషన్ చేయాలంటే మా దగ్గర ఇప్పుడు ఏముందండి, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ తప్ప ఒక స్పెషలైజ్డ్ కాలేజ్ అనేది లేదు మా దగ్గర. ఒక స్పెషలైజ్డ్ ఏదైనా ఉంటే నర్సింగ్ కానివ్వండి, లేకపోతే వేరే ఐఐటీస్, పాలిటెక్నిక్, లేకపోతే స్పెషలైజ్డ్ అగ్రికల్చర్ డిప్లొమాస్ కానీ, మేము పెద్దగా యూనివర్సిటీస్ అడగకుండా కానీ అట్లీస్ట్ ఒక మా దగ్గర ఇప్పుడు గిరిజనులు స్టూడెంట్స్ బాగుంటారు, బీసీ స్టూడెంట్స్ బాగుంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్గా, వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ చేయాలంటే ఏడికి రావాలంటే సంగారెడ్డి హైదరాబాద్ రావాలి.
రావాలంటే సంగారెడ్డిలోనో హైదరాబాద్లోనో ఎక్కడనో కిరాయిల్లోనో ఎక్కడనో ఉండి ఉండాలి. అంత స్తోమత మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న ప్రజలకు అంత పిల్లలకు చదివించే అంత స్తోమత లేదు వాళ్ళ దగ్గర. వెనుకబడి ఉన్నారు. చెప్తున్నట్లుగా నారాయణకాయడలో ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్ వీటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోర్ ఎవర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూడండి, మా దగ్గర కనెక్టివిటీ అనేది లేదు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల రోడ్సే లేవు. మంత్రి గారు సపోర్టింగ్ ఉన్నా కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు చేయకపోతే మనం ఏం చేస్తామండి? మంత్రి గారు అయితే ప్రతి ఒక్కటి వచ్చి పర్యవేక్షించలేరు కదా వాళ్ళు. సో అప్పుడు దాన్ని ఎవరు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే పని చేయాలి. ఇప్పుడు మా దగ్గర మినీ ట్యాంక్మెంట్ అన్నారు. మినీ ట్యాంక్మెంట్ మంత్రి గారు ఫస్ట్ 1 crore rupees ఇచ్చారు, దాని తర్వాత 4 crore ఇచ్చారు, సరిపోలేదు. మళ్ళీ అది రీప్రజెంట్ ఎవరు చేయాలండి? మంత్రి గారు చేయాలి కదా అది కంప్లీట్ చేయాలి. చెయ్యరు. సో మా దగ్గర ఎమ్మెల్యే గారు ఈజ్ నట్ ఫర్ నథింగ్. అతనికి ఏదైనా లాభం ఉంటే పని చేస్తాడు. ఆయన సొంత లాభం గురించే పనిచేస్తాడు తప్ప నియోజకవర్గంలో ఏం కూడా చేయలేదు ఆయన. ఇప్పుడు మాది చూడండి, 150 crore రూర్బన్ కింద మాకు శాంక్షన్ అయింది నారాయణకేడ్ మండలానికి. 150 crores నాట్ ఎ జోక్ ఫర్ ఎ సింగిల్ మండల్. ఆ 150 croreలో 10 crores మొబిలైజేషన్ ఫండ్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు దాని ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే ఎమ్మెల్యేకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ప్రాంతం డెవలప్మెంట్ చేయడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. ఇళ్ళలో పనిచేసిన వాళ్ళు కానీ, గప్చిప్ బండ్ల వాళ్ళు కానీ, చాయ్ దుకాణం దగ్గర చెరుకు బండ్లు ఇవందరూ నారాయణకేడ్ ప్రజలు ఎందుకుంటారండి? అంటే వలస అక్కడ ఉపాధి లేక ఇటు వస్తున్నారా, ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను నేను మీకు ఎగ్జాంపుల్. ఎడ్యుకేషన్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అగ్రికల్చర్ ఉండదు. మళ్ళీ దాంట్లో అక్కడ ల్యాండ్ కూడా పెద్దగా ఫర్టైల్ ల్యాండ్స్ కాదు, మంచి ల్యాండ్స్ కాదు. అంత రాకీకి కొద్ది పాత్రమే మంచిగా ఉంది. సో అల్టిమేట్గా రేనీ లేదు, ఎక్కడ ప్రాజెక్ట్స్ లేవు. ఉన్న ప్రాజెక్టు కూడా మాకు దాంట్లో నుంచి న్యాయం లేదు, మంజీరా జలాల నుంచి న్యాయం లేదు, దాని కింద మాకు ప్రాజెక్ట్స్ లేవు. సో ఇవన్నీ బాగా ఇంపాక్ట్ చేస్తారండి. ఇప్పుడు జనాలు ఏం చేస్తారండి, వాళ్ళు కూడా అంత తకాయించిపోయారు. వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు కూడా ఇప్పుడు 2-3 ఎకరాలకు వచ్చేసాడు. అంటే ఆ పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు వేరే గత్యంతరం లేక ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి, ఇప్పుడు మీరు చూడండి, మీరు హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మీరు ఏ గప్చు బండిని కూడా మీరు అడగండి, నీది ఏదంటే నారాయణకేడ్ అంటాడు. అంటే నారాయణకేడ్ వలసల జిల్లా కాకుండా ఉండాలంటే మరి మీరేం చేస్తారు? ఇప్పుడు స్పెషలైజ్ అక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు అగ్రికల్చర్కి కొద్దిగా బాగా హెల్ప్ చేయాలి. ఇప్పుడు మాకు దగ్గర కొద్దిగా రాకీ ఏరియా ఉంది. రాకీ ఏరియా దానికి వీ కాంట్ కీప్ ఇట్ ఐడియల్. దానికి ఏదో రకంగా దానికి హెల్ప్ చేసి దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టడము, లేకపోతే సోలార్ పెట్టడము. ఇప్పుడు సోలార్కి మాకు చాలా సూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయండి అక్కడ సోలార్ ప్రాజెక్ట్స్కి. సో అట్లా సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టడము, లేకపోతే అక్కడ ఏవైతే ఆ రాకీ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఫారెస్టేషన్ అవుతుందా, లేకపోతే ఫారెస్టేషన్ అవుతుందా, హార్టికల్చర్ అవుతుందా, లేకపోతే ఎనీ అదర్ మెడిసినల్ ప్లాంట్స్, అట్లా ఏమైనా అవుతుందా, కొద్దిగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ల్యాండ్స్ సాయిల్స్ అంతా ఎక్స్పెరిమెంట్ చేసి కొద్దిగా అక్కడ ఒక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా మా దగ్గర పెట్టి పాలిటెక్నిక్ డిప్లొమా అక్కడ స్టూడెంట్స్తో అక్కడ, లేకపోతే మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అట్లా అక్కడ ఒకటి అట్లీస్ట్ ఏదైనా ఉండాలి, ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. ఉండే వాళ్ళు రైతులు కూడా దే విల్ టేక్ అన్ ఎక్స్పెరిమెంట్. వాళ్ళకి లోన్స్ విషయంలో కానివ్వండి, చాలామందికి ఏ స్కీమ్స్ ఉన్నాయో ఏది కూడా తెలియదండి మా దగ్గర. పోనీ ల్యాండ్లు అంటే ఐడియల్ ఉన్నాయి. మా దగ్గర కోళ్ల ఫామ్లు కూడా లేవు. కోళ్ల ఫామ్కి ఏం కావాలండి? దానికి ఒక ఐడియల్ ల్యాండ్ కావాలి. ఐడియల్ ల్యాండ్ మా దగ్గర ఉంది కదా. మా దగ్గర ఫామ్ పెట్టుకోవాలంటే కూడా పాపం వాళ్ళకు రైతులకు ఫామ్ ఎట్లా పెట్టుకోవాలనేది కూడా మా దగ్గర నాయకులు ఏర్పడరు. ఎందుకంటే ప్రజలు ఆర్థికంగా ఎదుగుతే ఎక్కడ మా మాట వినరనే భావనలో ఇక్కడ నాయకులు పనిచేస్తున్నారు. ఒకవేళ ఒక సామాన్యుడు మంచిగా అయినాడు అనుకోండి, ఫైనాన్షియల్ అయినా అనుకోండి, వాడు ఎందుకు వింటాడని? సో ఇది వీళ్ళ మెంటాలిటీ కానీ అట్లా కాదు, దట్స్ రాంగ్ థింగ్. ప్రతి ఒక్కడు ఇవి ఎదగాలి. ఇప్పుడు మీరు నారాయణకేడ్ డెవలప్మెంట్కి మీ దగ్గర కొన్ని ప్రాజెక్టు ఉన్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మీరు అసెంబ్లీలకు అడుగు పెట్టాలి. అసెంబ్లీలకు అడుగు పెట్టాలంటే మీకు ఒక పార్టీ టికెట్ ఇవ్వాలి. ఏ మీరు నమ్ముకున్న పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోతే మీరు తదుపరి చర్య విధంగా ఉంటారు? ఇప్పుడు మేమైతే ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నామండి. అయితే మంత్రి గారికి చెప్పాం, మేము మొరబెట్టుకున్నాం. మేము ఇంతకుముందు కూడా బీసీ బ్యాక్వర్డ్ ఏరియా మాది, బీసీ జనాభా ఉన్న ప్రాంతం ఇది. జిల్లా సమీకరణలో కూడా మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి, లింగాయత్ కమిటీ బాగుంటుంది అని అడగడం జరిగింది. అంటే ఇప్పుడు నామపత్రంగా కొద్ది టికెట్స్ కూడా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినారు. అయినా కానీ ఎక్కడనో చేంజ్ అవుతుంది అని ఒక చిన్న ఆశ ఉంది, మాకు ఒక చిన్న నమ్మకం ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ జరగకపోతే మేమందరం కూడా
ఎట్టి పరిస్థితుల్లో భూపారెడ్డి గారికి అయితే అగెనిస్ట్ మేము చేయడమే. వీఆర్ నాట్ అగెనిస్ట్ ద పార్టీ, బట్ వీఆర్ అగెనిస్ట్ దట్ క్యాండిడేట్ హూ ఇస్ ఫిట్ ఫర్ నథింగ్. కానీ మరొకసారి హరీష్ రావు గారు వచ్చి అక్కడ చక్రం తిప్పితే మరి మీరందరూ? ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చక్రం తిప్పే పరిస్థితుల్లో లేరండి, ఎందుకంటే ఆ చక్రం బూజు పడిపోయింది, ఇప్పుడు మొత్తం జంగు పడిపోయింది అది. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు మేము ఏం అడగలే, మా పర్సనల్ బెనిఫిట్స్ మేము అడగలే, మా ప్రాంతం యొక్క డెవలప్మెంట్ మేము అడిగినాం. వారు కొద్దిగా డెవలప్మెంట్ చేశారు, చేయలేదని కాదు చేశారు, బట్ అది అక్కడికే అయిపోయింది. అది దానికి క్యారీ, వారు ఏదైతే 6 మంత్స్ చేశారో 6 మంత్స్కే ఆగిపోయింది అది, దానికి ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ కాలేదు. అంటే భూపాల్రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీరు? తప్పకుండా అండి, భూపాల్రెడ్డి కాకుండా ఇప్పుడు ఒక సామాజిక వర్గం తీసుకొని దానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కదండి. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మీరు రాజకీయంగా అన్నారు, అన్న తర్వాత రాజకీయంగా మీరు మెసేజ్ ఇవ్వాలి. ఏ పార్టీ అయినా కానీ సరే మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ అయినా మెసేజ్ ఇవ్వాల్సిందే, టీఆర్ఎస్ ఇవ్వాల్సిందే, టీడీపీ ఇవ్వాల్సిందే, బీజేపీ ఇవ్వాల్సిందే, ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. ఇప్పుడు సమీకరణాలు ఉంటేనే మాది ఏదైనా ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో పోనీ మా ప్రాంతానికి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు టీఆర్ఎస్ కాకుండా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మీకు టికెట్ ఇస్తానంటే మీరు సిద్ధమేనా? ఖచ్చితంగా అండి, మా ప్రాంత ప్రజలకు వాళ్ళకు మేలు జరుగుతుంది అంటే నేను దేనికైనా రెడీ. నారాయణ్ ఖైడ్లో డెవలప్మెంటే తన లక్ష్యం అంటున్నారు అప్పారావు షట్కర్. తనకి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తన కులానికి సంబంధించిన వ్యక్తులకు కాకుండా బీసీలు ఎవరైనా సరే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా తన ప్రాంత డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఆ వ్యక్తిని గెలిపించడానికి సిద్ధమంటున్నారు. నారాయణ్ ఖైడ్ అనేది ఎక్కడో చిన్న విసిరివేసిన నియోజకవర్గం కాదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గం అవ్వాలని కోరుకుందాం. ఇది ఈ వారం అప్పారావు షట్కర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.